హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించుకుందాం. అదేంటంటే అగ్రికల్చర్ ఫీజు ఎంత. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో అడిగిన ప్రశ్న వచ్చేసి అగ్రికల్చర్ ఫీజు కి ఎంత కట్టాలి, అట్ ద సేమ్ టైం ఫుడ్ టెక్నాలజీ కోర్స్ కి ఎంత ఫీజు కట్టాలి, ఈ ఫీజు అనేది సెమిస్టర్ వారిగా కట్టాలా లేదంటే ఇయర్లీ కట్టాలా అని చాలా అంటే చాలా మంది నేను డౌట్స్ అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఒక క్లియర్ కట్ వీడియో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోను ప్రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఫీ మీరు టోటల్ మీ అలాట్మెంట్ రాగానే స్పాట్ లోనే కట్టాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కింద మనం చెప్పుకోవచ్చు. సో ఆ ఫీజు ఏంటి, ఆ ఫీజు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎంత ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ వీడియోను ఎండ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. అండ్ ఆ లైక్ కోసం కూడా మీకు ఎలాంటి ఖర్చు ఉండదు, 1 రూపీ ఛార్జెస్ కూడా అవ్వవు, కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇక లేట్ చేయకుండా ఆ ఫీజు వివరాలు ఏంటో చూసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీజు ఏంటి, వాటి తాలూకు పూర్తి వివరాలు ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ గా చర్చించుకుందాం. ముందుగా మనం గమనించినట్లయితే ఈ రోజు వీడియోలో 2 కోర్సులను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకటి అగ్రికల్చర్ అనుకుంటే, ఇంకొకటి ఫుడ్ టెక్నాలజీ. ఈ 2 కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి, వాటి తాలూకు ఫీజెస్ ఏంటి అన్న విషయాన్ని క్లియర్ గా చర్చించుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది, ఇది వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ కు మాత్రమే. ఈ ఫీజు వివరాలు ఓన్లీ ఫస్ట్ సెమ్ కు మాత్రమే. నెక్స్ట్, ఈ వివరాలు నేను ఎక్కడి నుంచి తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. డైరెక్ట్ యూనివర్సిటీ అంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ ఫీజు వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. సో కావాలంటే దీనికి సంబంధించినటువంటి లింక్ ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు క్లియర్ గా చూసేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము అగ్రికల్చర్ కోర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో భాగంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోసం అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ట్యూషన్ ఫీ విషయానికి వస్తే 4,500 గా ఉండబోతుంది. నెక్స్ట్ అదర్ స్పెషల్ ఫీ వచ్చేసి 7,650 రూపీస్ గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ వచ్చేసి 1,200 గా ఉంటుంది, ఇది వచ్చేసి రీఫండబుల్. ఆ తర్వాత లాబొరేటరీ డిపాజిట్ వచ్చేసి 1,200, ఇది కూడా మీకు రీఫండబుల్ గా ఉండబోతుంది. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ విషయానికి వస్తే 4,500 మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది కూడా రీఫండబుల్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మెస్ అడ్వాన్స్ విషయానికి వస్తే 4,500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది, ఇది కూడా రీఫండబుల్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 3,600 రూపీస్ గా చెప్పడం జరుగుతుంది, అండ్ ఇది నాట్ రీఫండబుల్ అని వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 1,200 గా ఉంటుంది అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ట్యూషన్ ఫీ వివరాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ సీట్ క్యాన్సిలేషన్ ఫీ అంటే ఎవరికైతే ఆల్రెడీ సీట్ వచ్చి తర్వాత మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో, అంటే ఆ సీట్ నచ్చకో లేదంటే మరే ఇతర కారణాల వల్ల మీరు మీ సీట్ ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 2,600 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 1,300 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ సెమ్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫీ వివరాలు అని చెప్పొచ్చు. సో టోటల్ గా మీరు గమనించినట్లయితే 28,350 రూపీస్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ ఫీజు మొత్తం మీరు ఎవరైతే అగ్రికల్చర్ లో సీట్ వస్తుందో వాళ్ళు 28,350 రూపీస్ మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అది కూడా స్పాట్ అడ్మిషన్ లో మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే గుంటూరుకి వెళ్ళి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా క్యారీ చేయాల్సినటువంటి అమౌంట్ వచ్చేసి 28,350 రూపీస్ అని చెప్పొచ్చు. అది ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ సీట్. ఒకవేళ మీకు అగ్రికల్చర్ సీట్ వస్తే ఆ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇందులో వీళ్ళు ఎలాంటి ఇన్స్టాల్మెంట్ ఇవ్వరు, ఫుల్ పేమెంట్ మీరు అట్ ఎ టైం పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఫీజ్ వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫీజ్ వివరాలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మొదటగా ట్యూషన్ ఫీ వచ్చేసి 4,500 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదర్ స్పెషల్ ఫీ వచ్చేసి 8,250 గా ఉండబోతుంది. అంటే అగ్రికల్చర్ తో పోలిస్తే ఇది ఒక 600 ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ విషయానికి వస్తే 1,200 గా ఉండబోతుంది, అండ్ ఇది కూడా రీఫండబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాబొరేటరీ డిపాజిట్ విషయానికి వస్తే 1,200 గా ఉండబోతుంది, అండ్ ఇది కూడా రీఫండబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ విషయానికి వస్తే 4,500 రూపీస్ గా ఉండబోతుంది, అండ్ ఇది కూడా రీఫండబుల్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మెస్ అడ్వాన్స్ విషయానికి వస్తే 4,500 గా ఉంటుంది.
ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా రీఫండబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్ చార్జెస్ విషయానికి వస్తే 3600 రూపీస్ గా ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు రీఫండబుల్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 1200 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే ఫుడ్ టెక్నాలజీలో సీట్ సంపాదిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఫీ మీరు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్ ది స్పాట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీని టోటల్ వివరాలు చూసుకున్నట్లయితే 28950 రూపీస్ గా ఉంటుంది. అంటే అగ్రికల్చర్ తో పోలిస్తే ఒక 600 రూపీస్ ఎక్స్ట్రాగా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఫుడ్ టెక్నాలజీలో సీట్ సంపాదిస్తారో వాళ్ళు 28950 రూపీస్ మీరు ఆన్ ది స్పాట్ పే చేయాల్సి ఉంటుంది. అది మీరు క్రెడిట్ కార్డుతో పే చేస్తారా, డెబిట్ తో పే చేస్తారా, ఆన్లైన్ పేమెంట్ చేస్తారా అనేది కౌన్సిలింగ్ అధికారులే ఫిక్స్ చేస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు ఫుడ్ టెక్నాలజీ సీట్ నచ్చుకో లేదంటే మరే ఇతర కారణాల వల్ల మీరు క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే 2600 రూపీస్ మీరు క్యాన్సిలేషన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 1300 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుందని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫీ వివరాలు అని చెప్పొచ్చు. ఇది మీరు ఒక సెమిస్టర్కే, అంటే ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించినటువంటి ఫీజు మాత్రమే అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. సో చూసారు ఫ్రెండ్స్, ఈ ఫీజుల వివరాలన్నీ కూడా నేను ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నటువంటి ఫీ వివరాలు, దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా చూసేయచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది అటు అగ్రికల్చర్ కి ఇటు ఫుడ్ టెక్నాలజీకి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఫీ వివరాలని చెప్పొచ్చు. ఈ ఫీజ్ అంతా కూడా మీరు స్పాట్ అడ్మిషన్ లో పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ అమౌంట్ ను క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోసం వాళ్ళు ఇక్కడ సిలబస్, ఎగ్జామినేషన్స్, రెగ్యులేషన్స్, ఫీ స్ట్రక్చర్స్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను వెటనరీకి సంబంధించి అట్ ద సేమ్ టైం ఫిషరీస్ సైన్స్ కు సంబంధించినటువంటి ఫీజు వివరాలతో మీ ముందుకు వస్తాను. చాలా సర్చ్ చేశాను, అది కూడా ఇదే వీడియోలో మీకు అందించాలనే ఉద్దేశంతో, బట్ నాకు దొరకలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను మీకు అందిస్తాను. చూసారు ఫ్రెండ్స్, ఇది ఏపీ అగ్రికల్చర్ ఫీజు కు సంబంధించి పూర్తి స్థాయి వివరాలని చెప్పొచ్చు. ఒక అగ్రికల్చరే కాకుండా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఈ రెండు కోర్సులను, వాటి తాలూకు ఫీజు వివరాలను ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకున్నాం కదా. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఎంసెట్ గైడెన్స్ మరియు ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇప్పుడు మనము చాలా మంది లింక్స్ అడుగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఉంటే చెప్పండి, వీలైతే ఆ లింక్ పంపించండి అని అడుగుతున్నారు. సో ఆ లింక్ నేను మీకు పంపించడం వల్ల ఏమవుతుందంటే నా కామెంట్ ని స్పామ్ కిందకి వెళ్ళిపోయి యూట్యూబ్ ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తుంది. సో అందుకే నేను ఎవరికి లింక్స్ పంపించడం లేదు. సో ఈజీగా మీరు ఎలా సర్చ్ చేసుకోవాలి అన్న విషయం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మీరు ఇక్కడ సర్చ్ బాక్స్ లో ఫార్మా గైడ్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అంటే ఈ సింబల్ అనేది మన ఫార్మా గైడ్ యొక్క లోగో, దీన్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ మరియు ఛానల్స్ అబౌట్ కింద ఉంటాయి. సో ఇందులో మీరు ప్లేలిస్ట్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తారో ఈ విధంగా మీకు మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి వచ్చేసి లైవ్ వీడియోస్, అంటే నేను ఏమేమి లైవ్ చేస్తానో అవి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఫార్మా గురించి మొత్తం ఇక్కడ 251 ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఫార్మా జాబ్స్ గురించి 279 ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మా న్యూస్ ఓన్లీ జాబ్స్ కోసం అయితే 438 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రోమెట్రిక్, అంటే ఎవరైతే గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రోమెట్రిక్ ఎగ్జామ్ డీటెయిల్స్ 2 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ అబ్రాడ్ ఫార్మా జాబ్స్, అబ్రాడ్ అంటే ఎవరైనా చెప్పండి అని అడుగుతుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ అన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ జాబ్స్, అంటే ఫార్మసిస్ట్, క్లినికల్ ఫార్మసిస్ట్ ఇలాంటి జాబ్స్ ఏమైనా ఉంటే ఇందులో నేను మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ హాస్పిటల్ జాబ్స్, అంటే హాస్పిటల్ సంబంధించినటువంటి జాబ్స్ అన్ని కూడా మీరు ఈ ఫోల్డర్ లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిజిహెచ్ఎస్, ఈఎస్ఐసి, ఆర్ఆర్బి, వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఎంసెట్ గైడ్, ఎవరైతే ఇప్పుడే బైపీసీ కంప్లీట్ చేసింటారో వాళ్ళకి ఎంసెట్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి గైడెన్స్ అన్ని కూడా 8 వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఆర్ఆర్బి ఫార్మసిస్ట్, దీనికి సపరేట్ గా ఫోల్డర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆర్ఆర్బి కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్, అట్ ద సేమ్ టైం గైడెన్స్, నోటిఫికేషన్స్, అట్ ద సేమ్ టైం మీరు ఇంపార్టెంట్ అనుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా మీరు ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఈఎస్ఐసి ఫార్మసిస్ట్, దీనికి కూడా సపరేట్ గా పెట్టడం జరిగింది, దానికి సంబంధించి 6 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ టాప్ 10, ఈ మధ్య కాలంలో చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ వచ్చేసి
మంచి కాలేజెస్ ఉంటే చెప్పండి, ఫార్మడీకి మంచి కాలేజెస్ చెప్పండి, బీఫార్మసీకి మంచి కాలేజెస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి టాప్ 10 ఫార్మసీ కాలేజెస్, ఫార్మా కంపెనీ లిస్టు, అవన్నీ కూడా ఈ టాప్ 10 లో మీరు చూడొచ్చు. టోటల్ 15 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ గురించి. సో ప్రొడక్షన్ లో కొత్తగా జాయిన్ అవుతున్నాను, ప్రొడక్షన్ గురించి, ప్రొడక్షన్ లో నాకు ఏమైనా గ్రోత్ ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళకి ఈ వీడియోస్ అని చెప్పొచ్చు. అంటే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో 52 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైతే క్యూసీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి 56 వీడియోస్ ఉన్నాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం జాబ్ టిప్స్ అండ్ ట్రిక్స్, అంటే ఫార్మా ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ టిప్స్ దగ్గర నుంచి జాబ్ ఏ విధంగా చేయాలి అన్న విషయం వరకు అన్ని రకాల టిప్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. టోటల్ 28 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిటీ అజ్యూరెన్స్ సంబంధించి 30 వీడియోస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫార్మా వెబ్ సిరీస్, ఈ వెబ్ సిరీస్ లో నేను ఏ విధంగా ఫార్మా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను, వాటికి సంబంధించి పూర్తి స్థాయి, అంటే నా గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫార్మా వెబ్ సిరీస్ లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మకో విజిలెన్స్, నెంబర్ ఆఫ్ పీపుల్స్ అడుగుతుంది ఏంటంటే ఫార్మకో విజిలెన్స్ గురించి. సో టోటల్ 8 వీడియోస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 8 వీడియోస్ మీరు చూసారంటే ఫార్మకో విజిలెన్స్ మీద మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది.